పరిపాలన రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో 24 గంటల నిరసన దీక్షను చేపట్టారు. 3 రాజధానుల నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పరిపాలన రాజధానిగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద శుక్రవారం 24 గంటల నిరసన దీక్షను నిర్వహించారు. ఈ దీక్షలను సిపిఎం రాష్ట కార్యదర్శి మధు ప్రారంభించిన అనంతరం ఆయన నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నేత మధు మాట్లాడుతూ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తే ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తాయన్నారు. రాజధాని అమరావతి అంటేనే ఆ ప్రాంత రైతులు రాజధానికి భూములిచ్చారని గుర్తు చేశారు. రాజధానిని తరలిస్తే వైసీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు వచ్చేది ఏదీ లేదని, కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుందని విమర్శించారు. విశాఖ అంటే వైసీపీకి ఎందుకంత ప్రేమని ఆయన ప్రశ్నించారు. జగన్ 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఎం నేత మధు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కొనసాగుతూ ఉన్నటువంటి రాజధానిని, అమరావతి రాజధానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తరలించి విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని పేరుతో అక్కడికి తరలించాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చింది. ఈ నిర్ణయం మన రాష్ట్ర ఆర్థిక రాజకీయ వ్యవస్థ మీద కనీ విని ఎరగినటువంటి ప్రభావాన్ని ఈరోజు చూపిస్తుందంటే అతిశయోక్తి కాదు. చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఓటేసినటువంటి వారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి నిరసనను ఈరోజు వ్యక్తం చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఈరోజు వాస్తవ పరిస్థితులు పెద్దగా అర్థమవుతున్నట్లు లేదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఈరోజు కాకపోతే ఇంకొక రోజైనా వారికి అర్థం అవుతుంది. ఇది మంచి పరిణామం కాదు. మీరు తీసుకున్న వైఖరి రాష్ట్ర ప్రయోజనాలకే ఉపయోగపడేది కాదు. విశాఖపట్నాన్ని మీరు అభివృద్ధి చేయదలుచుకుంటే విశాఖపట్నంలో పరిశ్రమలు తీసుకురండి, విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టించండి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టదలుచుకున్న కార్పొరేషన్లు ఏమైనా ఉంటే, ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు ఏమైనా ఉంటే వాటిని పెట్టండి అక్కడ. దానికి ఎవరు అభ్యంతరం పెట్టే దానికి ఇక్కడ సిద్ధంగా ఎవరు లేరు. కానీ ఆ పని చేయకుండా నిష్కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈరోజు అమరావతి రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు 3 రాజధానిని, ఇది కూడా ఒలక్కే. ఈ 3 లేదు 2 లేదు అంతా విశాఖపట్నమే రాజధాని అన్న దృష్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప దాంట్లో కూడా పార్టీకి చెప్పకుండా చాలా మంది ధర్నాల్లో పాల్గొంటున్నారు. అది మనందరం హర్షించదగిన విషయం. అలానే మా ఈ అమరావతి పరిరక్షణ సమితి అన్ని పార్టీ నాయకులతోటి అన్ని కుల మతాలకు వ్యతిరేకంగా గత 2 మాసాల నుంచి మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కేంద్రంలో కూడా ఉన్న పెద్దలను కలవడం జరిగింది. ఇప్పుడు మన కార్యదర్శి మధు గారు చెప్పారు, ఈరోజు పరిపాలనా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఈ సిపిఎం పార్టీ 24 గంటల దీక్ష చేపట్టిన అందరికీ మా అమరావతి పరిరక్షణ సమితి సంఘీభావం తెలియజేస్తూ ఇది రాష్ట్ర వ్యాప్తంగా మీరు కొనసాగించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, కొనసాగిస్తారని కూడా ఆశిస్తున్నాము. ఇకపోతే ఇక్కడ జరుగుతున్న ఈ అవకతవకలు మోక్కత్వంతో కూడుకున్న పరిపాలన ఇవన్నీ మనం గత 2 మాసాలుగా చూస్తూనే ఉన్నాం. మన ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత
ఎక్కువ మందికి జీవనోపాధి కలిగిస్తుంది నిర్మాణ రంగం. ఆ నిర్మాణ రంగంలో మన రాష్ట్ర ప్రజలు సుమారుగా 1,00,000 జీవనోపాధి పొందుతున్నారు. చూశారు 7 నెలలుగా ఇసుక లేక సుమారు వివిధ వృత్తుల అందరూ రోడ్డు మీద ఉన్నారు. విద్యాధరపురంలోని అష్టాక్షరి ఆశ్రమ పీఠాధిపతులు అష్టాక్షరి సంపత్ కుమారాచార్య జేఆర్ స్వామి జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. ఆశ్రమ ప్రాంగణంలో సంప్రదాయబద్దంగా జరిగిన ఈ వేడుకల్లో పలువురు స్వామీజీలు, రాజకీయ నాయకులు పాల్గొని స్వామీజీకి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యాధరపురంలోని అష్టాక్షరి పీఠం ఆధ్యాత్మిక శోభతో అలరారింది. ఆశ్రమ పీఠాధిపతి సంపత్ కుమారాచార్య జేఆర్ స్వామి పుట్టినరోజు వేడుకలను ఆశ్రమ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. సంపత్ కుమారాచార్య జేఆర్ స్వామికి శుభాకాంక్షలు తెలియచెప్పేందుకు పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు తరలివచ్చారు. స్వామీజీల అనుగ్రహ భాషణలతో ఆశ్రమ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. జీఆర్ సంప్రదాయానుసారం జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర దేవాదయ ధర్మాదయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొని స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంపత్ కుమారాచార్య స్వామీజీ జన్మదినం సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామీజీలతో గోష్ఠి ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. ఇలాంటి సజ్జన సాంగత్యాల వల్ల సమాజంలో శాంతి ప్రశాంతత నెలకొంటాయని వారు ఆకాంక్షించారు. ఇంతమంది స్వామీజీలను, ధర్మ కాముకులను ఒకచోట చేర్చిన సంపత్ కుమారాచార్య స్వామీజీని వారు అభినందించారు. భవానీపురంలో అష్టాక్షరి ఆశ్రమ ఆవరణలో సంపత్ కుమార్ చిన్నజీయర్ స్వామి గారి యొక్క జన్మదిన సందర్భంగా స్వామీజీలంతా కూడా వచ్చి వారికి స్వామీజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు, అదేవిధంగా వారి జన్మదిన సందర్భంగా భక్తులందరికీ కూడా చక్కటి ఆశీర్వచనం ధన్యవాదాలు తెలియపరచుకుంటూ స్వామివారికి మరొకసారి అందరూ తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు. స్వామివారి మహోత్సవ కార్యక్రమానికి జీఆర్ స్వాములందరూ ఆహ్వానించడం జరిగింది. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా అందరి సమక్షంలో ఈ జీఆర్ స్వామి వారి తిరునక్షత్రం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే సమాజం ఆధ్యాత్మిక వైపు నడిచినప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. ఎందుకంటే పెద్దలందరూ కూడా సమాజానికి ఒక మార్గదర్శకం, వారి యొక్క గురువులు వారి యొక్క ఆలోచనలకి అనుగుణంగా ప్రజలందరూ కూడా ముందుకు సాగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రోజున తెలుగు నక్షత్రోత్సవంలో పాలు పంచుకునే అవకాశం కలగటం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ మహాపండిత సభ జరుగుతుంది. మన రాష్ట్రంలో ప్రసిద్ధ పండితులందరూ కూడా ఈ శుభ సందర్భంలో ప్రవచనాలు చేసి మనకి జ్ఞాన సంపత్తిని పెంపొందించడానికి విచ్చేసిన ఈ పెద్దలందరికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. స్వామివారు నా ఉద్దేశంలో కారణ జన్మలు కాకపోతే ఉల్లిపొలంలో అంతటి మహాదేవాలయం నిర్మాణం చేయటం మానవమాతలు సాధ్యమైద్దని చెప్పి నేను భావించింది. ఒక స్వామి తన పూర్వీకుల నుంచి సంక్రమించిన శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని ఇటీవల కాలంలో ఆధునికంగా నిర్మాణం చేసిన దేవాలయాల్లో అత్యున్నతమైన దేవాలయంగా వారు రూపొందించడం మనందరికీ తెలిసిన విషయం. అలాగే ధర్మం రక్షిత రక్షిత అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. తొలుత సంపత్ కుమారాచార్య స్వామీజీ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. జన్మదినం రోజున ధర్మమూర్తులైన స్వామీజీలను, పీఠాధిపతులను దర్శించుకునే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. భారతదేశంలో ఉండేటువంటి విద్యావంతులందరూ ఆయనకి పరిచయం. ఆయనలో గొప్పతనం ఏంటంటే సమాజానికి వినియోగపడేటువంటి వ్యక్తి ఎవరైనా ఎక్కడి వారైనా ఆ వ్యక్తిని గౌరవించి సమాజానికి పరిచయం చేయటం వారికి ఉండేటువంటి ఒక గొప్పతనం. ఇప్పుడు వారు ఉల్లిపాలెంలో మేము పెద్ద దేవాలయాన్ని కట్టాము అని వారు చెప్పారు. వాస్తవానికి ఆ ఆలయ నిర్మాణానికి ప్రధానమైనటువంటి కారణభూతులు వారే. ఆనాడు
మేము అక్కడ ఆలయ పునర్నిర్మాణం చేయాలనుకున్న రోజు గ్రామంలో మా మీద పూర్తి వ్యతిరేకత ఉంది. వ్యతిరేకతే కాదు, అసలు స్వామీజీని గ్రామం రానివ్వకూడదు అని పెద్ద ఎత్తున ఊళ్ళు అంత 199 పాళ్ళు మా మీద వ్యతిరేకం ఉంటే వారు స్వామి మీరు వెనక్కి వెళ్ళొద్దు, మీ వెనకాలతో నేను ఉంటాను, నా పేరు మీరు ఎక్కడ చెప్పక్కర్లేదు, కానీ మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి, పని పూర్తి అవుతుంది అని. ఎవరైతే పెద్ద పెద్ద ఆఫీసర్లతోటి మాకు అవసరం ఉందో వాళ్ళకి ముందుగానే వారు ఫోన్ చేసి మా స్వామీజీ పని ఇది చేయాలి అని వారంత సహకారం చేయబట్టి ఈవేళ అది అభినవ మేల్కోట అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పేరుతోటి విరాజమానంగా కొన్ని వేల మంది మన పౌర్ణమి రాజైతే ఆ రోజున మన 9వ తారీఖు మాఘ పౌర్ణమి రోజున ఉదయం 5 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయం తలుపు వేయలేదు, కొన్ని వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఈ వేడుకలకు విచ్చేసిన స్వామీజీలను, రాజకీయ నాయకులను సంపత్ కుమారాచార్య స్వామి ఆశ్రమం పక్షాన సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబీగుంట గ్రామంలో ఆలయ రథానికి దుండగులు నిప్పు పెట్టిన ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండగులపై తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రాథమిక దర్యాప్తులో ఎవరో మతిస్థిమితం లేని వ్యక్తి ఈ ఘాతుక చర్యకు పాల్పడినట్లు తెలిసిందన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించి దీని వెనుక ఎవరైనా ఉంటే తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. అది ఆల్రెడీ ఉదయం ఆల్రెడీ అధికారులతో అంతా మాట్లాడింది, నెల్లూరు ఎస్పీతో మాట్లాడాను, మా అధికారులతో కూడా మాట్లాడితే ఒక మతిస్థిమితం లేని వ్యక్తి చేశాడనేది పోలీసు ప్రాథమిక వచ్చింది. దాని మీద చర్యలు తీసుకుంటున్నా, దాని మీద విచారణ జరిపించి ఇంకా లోతైన విచారణ జరిపించి అందులో ఎవరన్నా కావాలని చేస్తుంటే మాత్రం ఎవరైనా కానీ ఎంతవరైనా సరే క్షమించే పరిస్థితి లేదు. అటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా పాల్పడకూడదు. తప్పకుండా ఈ ప్రభుత్వం అటువంటి వాటి మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. అది మతిస్థిమితం లేని వ్యక్తి చేశారనేది పోలీసు ప్రాథమిక విచారణ, అది కూడా మేము సమగ్ర విచారణ జరిపి తప్పకుండా ఇటువంటి పునరావకారం కాకుండా చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.